గత నెల రోజుల నుంచి పైనుంచి నేను ఈ ఇష్యూస్ అన్ని గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్. అయితే నిన్న మొన్నటి దెబ్బకి మొన్నటి ఇష్యూకి ఏదైతే ఫైట్ చేస్తున్నారో అది పక్కదారి పట్టిందో నాకు అర్థమైపోయింది. అది చాలా తప్పు. ఒక ఇష్యూ పొలిటికల్గాను వేరే అవుటర్ సెంటర్ అయిపోయి మొత్తం ఇష్యూని మన సినిమా ఇండస్ట్రీలో ఉండే ఇష్యూని టోటల్గా డైల్యూట్ చేసేటువంటి సిట్యువేషన్కి చూసిన తర్వాత ఇదిని అడ్రస్ చేయాలనిపించింది. అందుకని వచ్చాను. దయచేసి ఇప్పుడు నేను మాటే మాటల్ని మీరు మళ్ళీ దీన్ని యూట్యూబ్లో వేసి దీనికి ఒక 100 రకాల పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టు, పిచ్చి పిచ్చి మాటలు పెట్టి చేయొద్దు. ఇది చాలా సీరియస్ ఇష్యూ రిగార్డింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దయచేసి సోదరులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ దీన్ని పాడు చేయకండి దయచేసి. ఓకే అండి. ఫస్ట్ నేను మా అసోసియేషన్ ఎక్స్ప్రెసిడెంట్ కాబట్టి మా అసోసియేషన్కి సంబంధించి ఫస్ట్ ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను. నేను మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒక టర్మ్ చేశాను. మా అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ మెంబర్స్ కోసం పనిచేస్తుంది. మా అసోసియేషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సైలెన్స్ ప్లీజ్. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతానండి. దయచేసి సైలెంట్గా ఉండండి. నా వాయిస్ రావట్లేదు ఇంతకంటే. ఓకే. మా అసోసియేషన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మా అసోసియేషన్లో చేరిన ప్రతి వాళ్ళకి క్యారెక్టర్లు ఇప్పించేది కాదు అసోసియేషన్ ఇది. అలాగే మా అసోసియేషన్లో ఉండే మెంబర్స్కి న్యాయం జరిగేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మా అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటే ప్రొడక్షన్తో కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ అది ఎవరితో ఇష్యూస్ ఉంటే మా అసోసియేషన్ తోటి కన్సల్ట్ చేస్తే మా అసోసియేషన్ కన్సర్న్డ్ అసోసియేషన్స్ తోటి ఒక జాయింట్ కమిటీలా ఏర్పడి ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. అలాగే ప్రొడక్షన్స్లో ప్రొడ్యూసర్స్ సరిగ్గా పే చేయకపోయినా ఆర్టిస్టులు పేమెంట్స్ తగ్గినా వాళ్ళు అడిగి ఇప్పిస్తాం. అలా చాలా ఎక్సలెంట్గా చేసాం. అదేవిధంగా మా అసోసియేషన్లో ఉన్న ఎంతోమంది చాలామంది పెద్దవాళ్ళకి నెలకు 3000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం. ఎంతోమంది మా అసోసియేషన్లో పేద కళాకారులు ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ 50% పైన సబ్సిడీ ఇచ్చి మెడిక్లెయిమ్స్ ఇస్తున్నాం. ఇది మా అసోసియేషన్ చేయగలిగే పని. అలాగే మా అసోసియేషన్ మెంబర్షిప్, మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ జనరల్ బాడీ మీటింగ్, ఎస్పెషల్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని చేర్చుకోవాలనేది వాళ్ళ అధికారం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ డిస్క్రిప్షన్. ఏదన్నా అది పెద్ద ఇష్యూ అయితే జనరల్ బాడీ మీటింగ్లో పెడతాం. సో ఇది మాకు సంబంధించింది. సో మాని ఎవరు దయచేసి సైలెన్స్ ప్లీజ్, క్వైట్గా ఉండవై. మా అసోసియేషన్కి ఇవే లిమిటేషన్స్. అర్థమైందండి. మా అసోసియేషన్ ఏదో ఒక అద్భుతాలు సృష్టించేదేం కాదు. మాకు మా ఆర్టిస్టులకి ఉన్న సమస్యల్ని మేము డీల్ చేసుకుంటాం. ఓకే. తర్వాత మా అసోసియేషన్ మెంబర్షిప్ 1 లాక్, ఇది ఒక 5000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంతకాలం పాటు మా అసలు ఇప్పుడు 1 లాక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ 75000, ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ 2.5 లక్ష, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్షిప్ 2 లక్షలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ 3 లక్షలు, డాన్సర్స్ అసోసియేషన్ 3 లక్షలు 25000,
మా ఒక్కటే 1,00,000, దీన్ని కూడా తగ్గించి ఫ్రీగా ఇవ్వటం కుదరదు. నెంబర్ వన్, ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి వాళ్ళకి ఇస్తామంటే బాగా సీనియర్ మోస్ట్ పీపుల్, వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ ఉపయోగపడద్దో, మెడిక్లెయిమ్కి ఉపయోగపడుతుందో అలాంటి వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇస్తాం తప్ప అన్నీ బాగుండి హ్యాపీగా ఉండేటువంటి ఎవరికి మా అసోసియేషన్లో ఫ్రీ మెంబర్షిప్ లేదు. కారణం, మా అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేయాలి, దానికి ఫండ్ కావాలి, అలాగే ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు 2,00,000. ఇది కాకుండా ఈ మెంబర్షిప్లో వచ్చే డబ్బే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి డబ్బు సంపాదించి మా అసోసియేషన్కి ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మా అసోసియేషన్ ఎవరు కూడా అవగాహన లేకుండా మా అసోసియేషన్ ఎవరు క్రిటిసైజ్ చేయకండి. మా అసోసియేషన్లో శివాజీ రాజా ఒక ఎక్స్టెంపోర్గా స్లిప్ అయ్యి ఒక తప్పు మాట మాట్లాడి, చిన్న తప్పు మాట మాట్లాడే తప్ప శివాజీ ఇంటెన్షన్ తప్పు కాదు. సో ఈజీగా శివాజీని స్కేప్ గోట్ చేయకండి. మరి ఓకే, దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయద్దు. ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందంటే ఒక గౌరవం ఉంటుంది. సో అవగాహన లేనటువంటి ఔటర్స్ వచ్చి మా అసోసియేషన్ గురించి మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. ఒకవేళ మా అసోసియేషన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ కోర్ట్ ఆఫ్ లా, గవర్నమెంట్ ఉంది, కోర్టు ఉంది, పోలీస్ ఉంది, మీరు గో అండ్ రిపోర్ట్ దేర్ మా అసోసియేషన్ సంబంధించి. ఇది ఒక 900 మంది ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్, దీంతో ఎవరూ తప్పుగా మాట్లాడదని రిక్వెస్ట్ చేస్తాం. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఉన్నదన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఆ మాట తెలియకపోవచ్చు, దానిలో అది ఏ టైప్ ఆఫ్ ఇదని ప్రతి వాళ్ళకి ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది గొప్ప విషయం అని ఎవడు అనుకుంటే చాలా దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు, ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ గత కొంతకాలంగా 4 ఇష్యూలు లేపారు. కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, వర్క్ ఎన్విరాన్మెంట్, పనిచేసే చోట ఆడవాళ్ళకి ఉండేటువంటి వసతులు. ఓకే, ఈ మూడింటిపై మాట్లాడాలి. కాస్టింగ్ కౌచ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇన్ని రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మినీ ప్రపంచం, ఇది ఒక ప్రత్యేక ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుద్ది. ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు ఉండరు, మనుషులే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇవాళ ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చింది. ఒక అమ్మాయిని వంకరగా చూసినా షీ జస్ట్ కెన్ రిపోర్ట్ అండ్ వాడిని అరెస్ట్ చేయించే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అంత పవర్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీలో ఎవడైనా ఇండీసెంట్గా ప్రపోజ్ చేస్తే, ఎవరైనా ఒక అమ్మాయికి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పని జరుగుద్ది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇస్తే పని జరగలేదు అనుకుంటే దట్ ఈజ్ యువర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకసారి వెళ్ళి పని జరగకపోతే 10 మంది వెళ్ళండి. పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోలేదు, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోలేదు, ఇంకా ఉంది. దెర్ ఆర్ జెన్యున్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా నీతి ఉంది, నిజాయితీ ఉంది. అలాగే కోర్టు, మన న్యాయ, నేను ఆమె లాయర్, దీనిలో న్యాయ వ్యవస్థలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చచ్చిపోలేదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టులకు వెళ్ళాం అంటే కుదరదు, ఇంకెక్కడికి వెళ్తారు? మేమేమన్నా ఇప్పుడు పలానా వ్యక్తి నేరం చేసినట్టు ఉరిశిక్ చేసేస్తామా? మేము మా అసోసియేషన్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ కుదురుతుందా? చట్టాన్ని మేము ఏమైనా చేతిలో తీసుకోగలమా? ఓకే, మీరు ఫస్ట్ పాయింట్ కాస్టింగ్ కౌచ్, దీని మీద ఒకటి అడిగారు, క్యాష్ కమిటీ ఉండాలని. 100% మా అసోసియేషన్ ఏంటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏంటి, ఛాంబర్ ఏంటి, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దే ఆర్ ట్రై, భరద్వాజ్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, కిరణ్ గారు కానీ, అటు శివాజీ, వీళ్ళందరూ ఉంది, ఒప్పుకున్నారు, చేస్తున్నారు. ఓవర్ ది నైట్ చేయలేము, కొన్ని రోజులు పడుతుంది, అట్లీస్ట్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇలా రావాలని కానీ మా మంత్రం వేసినట్టు ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. ఓకే, సో నేను వెరీ లాంగ్ బ్యాక్, ఐఎమ్ డెడ్ ఎగ్నెస్ట్ ఈ యొక్క ఈ ఆడవాళ్ళ మీద లైంగికంగా జరిగేటువంటిది అంటే నేను చాలా ఎగ్నెస్ట్. అయితే నేనేం చేయగలుగుతాను, ఐఎమ్ ఇండివిజువల్,
యాక్చువల్గా నేను చాలా ఇష్యూలు చూశాను మా ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మా కోసం చెప్తున్నా, ఎవరెవరు ఎలా ఉంటారనేది. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ పడితే తక్కువ ఉంటుంది, ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రభావ పెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి రెండు మూడు వస్తే లాగి దవడ మీ కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకోను. చాలా కాలం తర్వాత ఒక్కరోజు ఈవేళగా నేను చాలామంది లేడీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, నా ఆ స్టేటస్ మీటింగ్ నా చేత కాదు. ఏమా మీరు ఎందుకు మీరు ఇలా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు అడగరంటే మా క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది ఇలాంటి భయపడ్డారు. ఏం చేయలేక దమ్ము అయిపోయింది. ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు? సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసుకొట్టచ్చు, మీకు హక్కు ఉంది, చెప్పు తీసుకొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అది మీ హక్కు, అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవులు ఉంటే 90% మంచోళ్ళే ఉన్నారు. ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది ఎదవులు చూడొచ్చు, కానీ అందరూ చూడరు. వి రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట, మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను, అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనపడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం. మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండాలి కదా వాళ్ళు ఎవరో, అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ దళారీ వ్యవస్థ. నా కొంచెం ఈ విషయంలో ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏదో అన్నారు, దళారీ ఇది కోఆర్డినేటర్స్, బ్రోకర్ అనే మాటగా ఏజెంట్ అనే మాట కోఆర్డినేటర్ పెట్టారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇష్యూ జరుగుతుంది ఎవరిదంటే కంపెనీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కంపెనీ ఆర్టిస్టులు. వాళ్ళకి ఎటువంటి అసోసియేషన్ లేదు. వాళ్ళు ఫోటోలు పట్టుకొని ఆఫీస్కి వస్తారు, ఫోటోలు చూసి బాగున్న వాళ్ళు మేము దాచిపెట్టి మరి తీసుకున్న వాళ్ళకి మా బాగా అనిపించిన వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్ ఇస్తారు. ఏదైనా ఒక 4-5 డైలాగులో 4-5 సీన్లో ఉంటే ఒక ఆడిషన్ నెంబర్ నడుతుంది అంతే. ఆ కింద ఏం జరుగుతుంది అనేది ప్రొడ్యూసర్లుగా మాకు 100 ఇష్యూస్లో చూసుకోవడం కుదరకపోవచ్చు. అయితే మా దృష్టికి తీసుకురావడానికి మీరు ఎవరూ భయపడక్కర్లా. ఎనీ ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్, మిమ్మల్ని ఎవరైనా సరే ఏ విధంగా అయినా లైంగికంగా వేధిస్తుంటే మీరు డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్షన్లో వాళ్ళకి ఆ నిర్మాత రిపోర్ట్ చేయండి, తప్పే లేదు. మెంబర్షిప్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, వాళ్ళకి ఆ గౌరవంతో కూడినటువంటి దయచేసి అరవకండి. ఆయన వాయిస్ బాగాలేదు. ఒక ఇష్యూని అడ్రస్ చేస్తే కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సో మీకు ఆ హక్కు ఉంది. నా దృష్టికి వచ్చిన ఇంకోటి దృష్టికి అట్లీస్ట్ మంచి వ్యక్తులు అండి, మీకు అనిపించే వాళ్ళు కానీ చెప్పండి. సో ఈ ఎవరైతే ఆడవాళ్ళు లైంగిక వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వండి. నెంబర్ 1. నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇది నాకు చాలా పెయిన్గా ఉన్న విషయం చాలా కాలం నుంచి. లొకేషన్లో సరే హీరోలకి హీరోయిన్లకి వ్యాన్స్ పెడతారు, మిగతా ఆర్టిస్టులకి ఎవరికైనా అంటే రెగ్యులర్గా ఉండే మేకప్ రూమ్స్, బాత్రూమ్స్ పెడతారు. ఫర్ ఎవరి అందరికీ మేకప్ వ్యాన్లు పెట్టలేము. ఇట్ డిపెండ్స్ అపాన్, అది ఉందంతే, దాన్ని ఎవడు ఏం చేయలేము. అందరికీ మేకప్ వ్యాన్లు పెడితే హైదరాబాద్లో ఉన్న మేకప్ వ్యాన్లు కదా, ఇండియాలో ఉన్న మేకప్ వ్యాన్లు కూడా చాలు, ఏ మేకప్ వ్యాన్లు చాలు. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ లేడీస్కి ప్రాపర్ టాయిలెట్ సౌకర్యం ఉండదు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ ఉండదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద ఏమైనా చేస్తే బాగుండి చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నా. ఈ ఇష్యూ జరగకముందుగా చాలా కాలం నుంచి నేను ఈ విషయం గురించి ఆల్రెడీ పని జరిపించి మాట్లాడాలి తప్ప ముందే మైకుల ముందు కూర్చొని సొల్లు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్
కేఎల్ నారాయణ గారు కిరణ్ గారితో మాట్లాడాను. నాకున్న కొద్దిపాటి పలుకుబడితో అంటారా, అదే నాకున్న కొద్దిపాటి విలువతోటి నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను. నేను వాళ్ళని ఈ విషయంలో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను వెళ్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఆడవాళ్ళకి షూటింగ్ లొకేషన్లో వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రజెంట్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతుందో నేను స్వయంగా చూశాను. ఇది 100% ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఖర్చు, ఇంత ఖర్చు పెడితే చాలు. సినిమాకి పెట్టే ఖర్చులో స్మాల్ అమౌంట్, నాట్ ఈవెన్ 1% అమౌంట్ ఖర్చు పెడితే, ఎందుకంటే వీ హ్యావ్ మొబైల్ టాయిలెట్స్, అలాగే ఒకటో రెండో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఎవరైనా ఇళ్ళు ఉంటే ఇళ్ళు, లేదా ఏదైనా ఒక ప్లేసు, లేకపోతే ఒక మేకప్ వ్యాను అందరు అమ్మాయిలకి మార్చుకోవడానికి. సో ఆర్టిస్టులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆడపిల్లలు అది మేము ఎవరు చూడం, వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించమని నేనే అడుగుతాను. ఈ ఫిష్ ఇక్కడ దాకా నేను అడుగుదామని ఎప్పటి నుంచి అనుకున్నాను. నో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది. కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నేను ఒకటి చెప్తున్నా, ఈ క్యాష్ కమిటీలో 100 వచ్చినా ఇంకోటి వచ్చినా మీ ఆడవాళ్ళలో ధైర్యం రాకపోతే ఎవరు ఏమి చేయలేరు. క్యాష్ కమిటీలు ఉన్నా లేకపోయినా మీరేం కావాలి, డైరెక్ట్గా ఫేస్ చేయండి, డైరెక్ట్గా అడగండి. ఎవడైనా తప్పుగా మాడితే లాగి దౌడమే కొట్టండి. ఓకే అండి, ఈ మూడు విషయాలు డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిన విషయాలు. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, ఏమని అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చి వచ్చే చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్. ఇదొక్కటి, ఇది కూడా నేను రేపొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి, ఆర్టిస్టులకి అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ని తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ తీసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావకర్లు, నాలంటాడు ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి. తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారండి వీళ్ళు, ఇక్కడ వాళ్ళేగా హీరో హీరో హీరోయిన్లు. కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవరు ఏమి చేయలేము. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతుందే కానీ వాళ్ళ మెడల మంచి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసేవాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి ఒక 1 కోటి రూపాయలు నష్టం వస్తే మా అసోసియేషన్ కదా కదా ఎవడు ఇవ్వలేడు. వాళ్ళు జీవితాలు పణంగా పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి స్త్రీ ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు. అమ్మాయిలైనా అండి అబ్బాయిలైనా అండి, కొడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. శ్రీదేవి గారు లాంటి వాళ్ళు హిందీలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, తెలుగు అమ్మాయిలే. సో ఎవరు మీరు ఒకళ్ళు రాకూడదు, ఇక్కడ చేయకూడదు, అది ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ని ఉల్లంఘించినట్టే. ఎవరు ఇక్కడ పని చేయకూడదని అక్కర్లేదు, కానీ అలా అని చెప్పి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అంటున్నా. మేము 100% మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలకి ఇద్దామని. వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి మేబీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు హిందీ వాళ్ళకి వెళ్తారా తమిళ వాళ్ళకి వెళ్తారా వెళ్ళండి, వాళ్ళని నియంత్రించే హక్కు మాకు ఎవరికీ లేదు. నెక్స్ట్, ఈ మధ్యన కొన్ని చూసాం, ప్రతి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీని చులకం చేసి మాట్లాడటమే.
ఏ అన్ని సినిమాలు బ్యాడ్గానే తీస్తున్నావా, బ్యాడ్గానే జనాలను పంపుతున్నావా, సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా? ఓకే, సినిమాల్లో ఉండే వైలెన్స్, సినిమాలో ఉండే చెడును చూసి జనాలు చెడిపోయే పని అయితే అని మీరు ఒప్పుకున్నారు కదా. జనాలు చెడిపోతున్నారు మీరే అంటున్నారుగా బయట మాట్లాడే వాళ్ళందరూ. సినిమాలు చూపించే మంచిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు జనం? ఏ అది అది అడగలేరా మీరు? ఇండస్ట్రీ ఇంత లోకం అయిపోయిందా మీ అందరికీ? వి ఆర్ స్పీకింగ్ అవుట్ సైడ్, నోరు మూసుకొని అంటే ఇండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందా మీ అందరికీ? వచ్చి ఒకరికి వచ్చి పనిచేసి చూడండి, ఎక్కడో బయట నిలబడి ఇండస్ట్రీ ఇని అనాలిసిస్ చేసే హక్కు మీకు లేదు. కొన్ని వేల మంది పనిచేస్తారు ఇక్కడ, మీకు మీ సంఘాలకి ఎంత గొప్ప స్ట్రెక్త్ ఉందో, ఎంత గొప్ప అధికారం మాకు అంత ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఎవరు సైలెంట్గా లేవు. సో ఇండస్ట్రీని మీరు క్రిటిసైజ్ చేయకండి నోటుకొచ్చినట్టు. ఇక్కడ గొప్ప సినిమాలు తీస్తున్నారు, ఇప్పటికీ తీస్తున్నారు. ఎవడో ఒక 10% 20% తీసే చెత్త సినిమాలకు మమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తారు? ఓకే, ఒకవేళ కమర్షియల్ సినిమా తీయకూడదా? మేము ఇక్కడికి వచ్చింది ఆర్ట్ సినిమాలు తీయమా, రామాయణ మహాభారతాలు తప్ప ఇంకేం తీయకూడదా? మీకు అలాంటి సినిమాలు కదా మీరు చూడబాకండి, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటైతే నీకు సినిమాలో వైలెన్స్ సెక్స్ కొంచెం తగ్గించుకోవాలని డెఫినెట్ తగ్గి సెన్సార్ ఉంది, సెన్సార్ కాదు మీరెవరు మాట్లాడతారు? దయచేసి సినిమా ఇంటర్ సులకం చేసి మాట్లాడకండి. సినిమా వాళ్ళు ఎవరు ఇక్కడ నీతిని చాలా ఒక నిబద్ధత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొకటి ఇన్ఫర్మేషన్, క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు అందరూ పాడైపోయినా ఇక్కడ ఎవరు అందరూ పాడైపోలా, వచ్చిన చాలామంది అమ్మాయిలు క్యాస్టింగ్ కోచ్ పలేపోయి పెద్ద హీరోయిన్ లెవెల్, చాలామంది అమ్మాయిలు రెస్పెక్టబుల్గానే వచ్చి రెస్పెక్టబుల్గానే పైకి అయిన అమ్మాయి ఉన్నారు గ్యారంటీగా. చులకనగా చూసేకండి, మానటి సావిత్రి భానుమతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు చాలా రెస్పెక్టబుల్గా వచ్చి చాలా అథారిటేటివ్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు. సౌందర్య గారు లాంటి వాళ్ళు ఎవరిని తక్కువ చేయొద్దు. మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అది మీ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని పనిచేయకండి. ఇండస్ట్రీ బాగుంది, ఎవరైనా సరే ఇండస్ట్రీ రావచ్చు. బయట ఎలాంటి ఉద్యోగాల యొక్క మన ప్రొఫెషన్ వెతుకు ఇండస్ట్రీ కూడా అంత పాసిబిలిటీ ఉంది. ఇండస్ట్రీని దయచేసి తక్కువ చూడదండి, తక్కువగా మాట్లాడదు ప్లీజ్. కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ ఆఫ్ ది రికార్డ్. ఇంకోటి ఫుల్ మామూలుగా చెప్తే జన విషయమే ఇది, ఫిల్మ్ ఇండస్ట్రీ దీని మీద ఈ మూడు విషయాలు మేము తీసుకుంటాం. లొకేషన్కి వచ్చి అలరా చేస్తారా మీరు? మీకు మీరు అనుకున్న చేయకపోతే ఇండస్ట్రీలో అడ్రస్ చేయాల్సిన విషయం ఇంకా చాలా ఉన్నాయి, క్యాస్టింగ్ కోచ్ ఒకటే కాదు. సో మేము వెరీ సైలెన్స్, ఇండస్ట్రీలో సాల్వ్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా ఉంది, దీన్ని కూడా మేము ఇమ్మీడియట్గా తీసుకొని చేపిస్తున్నాం. మేము ఇలా చేయటం మేము ప్రేమతోనే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు ఇంతకాలం జరిగింది ఏది నన్ను కదిలించలేదు. నాకు ఇంతకాలం జరిగింది ఏది ఒక జెన్యున్ ఫీలింగ్ రాల. నిన్న యూట్యూబ్లో చూస్తుంటే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ వేదన చూసి నిజంగా ఇవాళ వచ్చారు. నిన్న యూట్యూబ్లో మాట్లాడిన చాలా ఆడ కూతుళ్ళు, ఆడపిల్లలు వాళ్ళ అభిమానం ప్రేమ చూసి ఇచ్చా వీళ్ళ కోసం మనం ఎప్పుడో వదిలేసాం అని అనుకున్నాం కానీ చేయలేకపోయాం, ఇప్పుడు ఎప్పుడు చేద్దామని ఇన్స్పైర్ చేసింది వాళ్ళు. కామన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంపెనీ యాక్టర్స్ ఆర్టిస్టులు వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు, అందుకోసం వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయకర్లా, ఇది ఫైట్ చేసేంత పెద్ద విషయం కాదు, ఈజీగా సాల్వ్ చేసే విషయం ఇది. ఏమండి ఇది ఇంకోటి ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రతిదానికి కళ్యాణ్ బాబే రావాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబు ఒక మంచి పని మీద అతను ప్రజల్లోకి వెళ్ళాడు, అతను అక్కడ 100 సమస్యలు ఉన్నాయి, ఈ ఒక్క సమస్య డీల్ చేయటం నేను చాలు, కళ్యాణ్ బాబు ఏమి అవసరంలా. కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయమంటాం తప్ప, అసలు ఇది మీనింగ్లెస్, ఇది విషయమానా? కోర్టులకి పోలీసులకి వెళ్ళి చేస్తే రిపోర్ట్ చేయమంటే తప్ప, ఇది తప్పని మీరు అలా అనుకుంటే మీరు మీ విజ్ఞత ఏమైపోయింది నాకు అర్థం కావట్లా. ఎవరైతే పెద్దలు ఉన్నారో మీ విజ్ఞత ఏమైంది నాకు అర్థం కావట్లా. తప్పెలా అవుతుంది,
అదే ఉంది ఆధారం. ఏ వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నా వాళ్లే ఆధారం, వాళ్లే ఉన్నారు. ఒకవేళ ఒక పోలీసులు ఒకవేళ ఒక పోలీసు కరెక్ట్గా లేకపోతే ఇంకో పోలీసు ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. పోలీసు వ్యవస్థ గొడ్డుపోల, న్యాయ వ్యవస్థ గొడ్డుపోల, వాటికి ఇంకా విలువ ఉంది. ఆ విలువ ఉంది కాబట్టి మనం ఏమాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మనస్ఫూర్తిగా వెళ్ళి సార్ మాకు ఇలా ప్రాబ్లం ఉందండి సాల్వ్ చేయండి అంటే, ఇంతమంది పోలీస్ ఆఫీసర్ చూస్తే నేను ఇమ్మీడియట్గా అది ఎంతమంది ఎంత చెడ్డ పోలీస్ ఆఫీసర్ అనుకున్నా కూడా అతను కూడా కోఆపరేట్ చేశాడు. మనం అడగటంలో ఉంది, మనం వాళ్ళని కన్విన్స్ చేయటంలో ఉంది. ఎదుటి వ్యక్తులు బురద జల్లాలని ట్రై చేయకండి, ఫస్ట్ మీ చేతులకి అంటుకుంటుంది ఆ బురద. తర్వాత ఒకటేంటంటే, నేను గత కొద్ది కాలం నుంచి గమనిస్తున్నా, మీడియా బ్రదర్స్కి చెప్తున్నానండి, సార్ అమెరికన్ బ్లాక్ మూమెంట్ని లీడ్ చేసిన మాల్కమ్ ఎక్స్ ఒక మాట అన్నాడు ఆ రోజుల్లో, పొలిటికల్లీ మోటివేటెడ్ మీడియా అనుకుంటే ఒక అమాయకుడినో ఒక మంచివాడిని విలన్ లాగాను, ఒక కన్నింగ్ డేంజరస్ రాస్కెల్స్ని అమాయకులుగాను చిత్రీకరించగలిగే మైండ్గా మారుతుందని. దయచేసి మన మీడియా అలా చేయకండి, మంచిని మంచిగా చూపించండి, చెడ్డని చెడ్డగా చూపించండి. టీఆర్పీల కోసం చేయకండి సార్ ప్లీజ్. మీరు కూడా పాడైపోతే కామన్ మ్యాన్ ఎవడు సేవ్ చేయలేడు. జెన్యున్గా రిపోర్ట్ ఇవ్వండి, పొలిటికల్గా మోటివేట్ కాకండి. జనాలంతా అమాయకులుగా ఎవరు లేరు. ఒకసారి యూట్యూబ్ పెట్టి చూడండి ఏ ఛానల్ ఎలా పనిచేస్తుందో వాళ్ళే చెప్తారు, మేము చెప్పట్లా. మాకన్నా భయంకరం ఇంకా హార్ష్గా చెప్తున్నారు, మేమేమి అలా మాట్లాడతలా. జస్ట్ న్యాయంగా ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, నిన్న కావడెవరో కళ్యాణ్ బాబుని చాలా నిజంగా తిట్టింది, నాకు చాలా కోపం వచ్చింది. మేము రియాక్ట్ అవుదాం అనుకునే లోపుగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే పబ్లిక్ మాకన్నా ఎక్కువ దారుణంగా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇది మా రియాక్ట్ అవడానికి కూడా మాకు ఇది ఇష్యూ కాబట్టి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరినైనా మేము భరిస్తాం. బికాస్ మమ్మల్ని ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా మేము భరిస్తాం. మా పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రాలింగ్, ఫ్యాన్స్ ట్రాలింగ్ చేస్తున్నారు, ట్రాలింగ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ట్రాలింగ్. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడే దీనికి ట్రాలింగ్ చేస్తారు, అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాక, నేను కళ్యాణ్ బాబు చెప్పి వాళ్ళకి 3 నెలలు అయితే ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదేనా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబు విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి అయ్యా దయచేసి ఇవరు ఎవరు ఎవనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి, జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు. ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అందా అతనే ఆ సందర్భంగా. ఎవడు ఏది చూడ్డు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటు కూర్చుంటూ మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్ సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీదన్నా ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి, దరిద్రం వదిలిపోద్ది ఎవరికైనా సరే. అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం, ఏంటిది ఇక గేమ్ అయిదేమన్నా? గో అండ్ డూ ఇట్. పెట్టేసి ఒకేసారి ఎదపల్లో ఎవరు చేస్తారు అందరూ చేంజ్ చేయండి. ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అవసరం లేదు ప్లీజ్. ఇది చెప్పదలుచుకుని నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం, అలాగే వాళ్ళ పేస్ ఎట్లా ఎలా ఉండాలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం, ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అని ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు 100%. ఇది నమ్మది ఏమైందంటే, ఈ ఉద్యమం ఎవరైతే వీళ్ళు చేశారో పర్సనల్ గేమ్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకు కూడా తెలియట్లేదు. దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు.
ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, దాని గురించి నిన్న మొన్న పబ్లిక్ మీటింగ్లో మేడం ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చాడు మాట్లాడారు. మా సినిమా అమ్మాయిల్ని, మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నాం నిలబడిన సందర్భాలు కోళ్ళదు. ఒక్కసారి కావాలంటే ఇస్పే చూసుకోండి, అది చెప్పాల్సి ఉంది. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తే మేము రాసుకొని ప్రతిసారి మీడియాకు వచ్చి చెప్పాం, మాకు అవసరం లేదు. మేము ఎంత పని చేయాలో అంత పని చేస్తాం, ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేసి చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు అందలా, ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి చూడండి. మొన్న ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదమ్మా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఎవరిని టార్గెట్ చేయటం రాదా. ఓకే, ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మా గురించి మేము మాట్లాడదు ఒక్కటి, ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మా 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 ప్లీజ్ మా కై సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి ప్లీజ్, జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి గురించి మాట్లాడండి, ఇప్పుడు వచ్చావు మీ అందరి గురించి మాట్లాడండి. ఓకే, ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటా వచ్చారు, సైలెంట్గా ఉన్నాం కదా మెగాస్టారు, మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయి చుట్టుకుంటున్నా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించొద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరో ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజు చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. దిస్ ఈజ్ ఇది మీరు ఏమనుకుంటారో తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు ఎదవలో ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగి దమ్ము నా మొగాడు నా తమ్ముడు. మీకుందా తమ్ము, మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను, వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు మరి ఎందుకురా, ఇన్ని కోట్లు వచ్చే డబ్బు హ్యాపీగా ఉండొచ్చు కదరా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చూలోడు పెట్టుకోడు, వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది ఇవాళ, ఈజ్ నెంబర్ 1 స్టార్ వెళ్ళిపోయాడు. వాడిని అంటారా మీరు, వాడిని తిడతారా, వాడిని విమర్శిస్తారా? విమర్శించండి పొలిటికల్గా, అతని తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి, ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద లేడు, ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులో తవ్వితే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది, అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు చేయట్లేదు అది విమర్శించండి. ఓకేనా కళ్యాణ్ బాబు, ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతం అనుకోకండి,
ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దోళ తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. ఆయన నేను భయపడ్డాను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్నే కాదు. సో నాకు ఒక రైట్ ఉంది, ఒక ఇచ్చి మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో, నిన్న ఇదే ఇక్కడ సార్ మాధవిలత తర్వాత పాపం చాలామంది ఆడవాళ్ళు ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళని రెచ్చగొట్ల ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ ప్రేమ, అలాగే మా ఆర్టిస్టులు మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్ల కోసం అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావి చేసే వాళ్ళ కోసం రాలా. నిన్న నిజంగా నిన్న మాట్లాడి చూడండి, సమస్య కోసం ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్ వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ సమస్య కోసం వచ్చా. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే, లాస్ట్ మాట చెప్పి మీ కంక్లూడ్ చేస్తాను. మా తల్లిని అన్నందుకు మేము రియాక్ట్ అయిన సమాజం నుంచి మాకు చాలా మద్దతు వస్తుంది. ఈ మాట ఎవరన్నా, ఆ మాట మీలో ఎవరన్నా ఒకళ్ళని భరించగలరా? ఆవిడ మాట్లాడే ఆ స్త్రీ మిమ్మల్ని ఎవరో ఒక మాట అంటే భరించగలరా మీరు అని అనిపించుకోండి. బట్ మేము భరించామంటే కారణం వీఆర్ పవర్ఫుల్. మేము బలవంతులం కాబట్టి భరించాం. ఆడకూతురు కాబట్టి ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మని అడిగాను, నేను లాస్ట్ వెళ్ళిపోతున్నా ఫినిష్ టచ్. మా అమ్మని అడిగా, మా అమ్మకు అసలు ఏమీ తెలీదు. అమ్మా ఇలా అన్నారు నిన్ను, ఏంటమ్మా అంటే మా అమ్మ పెద్దగా నవ్వేసింది. పోనీ రాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోవద్దు లేండి అమ్మ. చాలామంది ఆడపిల్లలు నేను ఎంత చాలామంది అమ్మాయిలమ్మా, మా అమ్మ చాలామంది అబ్బాయిలు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పబ్లిక్ అమ్మ, మా అమ్మని ఎలా అంటారా అని నేను గురించి అన్నారమ్మా. అక్కడ నా మనసుకు చెలించిపోయిందమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే మా అమ్మ అంది పోన్లే నాన్న అంటే అన్నారు. వాళ్ళు ఎవరిని తిట్టద్దని చెప్పు, పోనీ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి, వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా. బట్ నువ్వు చేయాల్సిన పని చేయనన్న, అమ్మని ఎలా చెప్పాలనుకున్నానంటే చేయనన్న, వాళ్ళ కోసం ఏదైనా చేయని మమ్మ పంపించింది. ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ చెప్తేనే వచ్చాను ఇక్కడికి. నేను మా అమ్మ కూడా చెప్పింది చేయనన్నాను. సో మాకంత నిబద్ధత ఉంది, అంత కంట్రోలింగ్ పవర్ ఉంది. కాబట్టి దయచేసి అయితే ఇవన్నీ మా విషయాలు పక్కన పెట్టండి, ఇష్యూ ఇది. సో వీల్ అడ్రస్ ఇట్, ఇక్కడతోటి ఎండ్ చేసేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ మీడియాలో డిస్కషన్ పట్టద్దండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఏమండి ఇక్కడ స్వార్థాలు, ఇక్కడ టీఆర్పీ రేటింగ్ కోసం పనులు చేయకండి సార్, ప్లీజ్. దానికి చాలా ఉంటాయి. మీ టీఆర్పీలు పెంచుకోవడానికి మా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. వాటి మీద మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. ఇది ఇండస్ట్రీ, ఇండివిజువల్ వ్యవస్థ, ఇండివిజువల్ లైఫ్స్. వాళ్ళని ఏదైనా అనండి, వాళ్ళ మీద మీరు మాత్రం చేయకండి సార్. మీకు గౌరవంగా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం, ప్లీజ్. తర్వాత ఎవరు ట్రాల్ చేయొద్దు, ట్రాల్ చేయొద్దని చెప్పడం మేమెవరం అండి. ప్రతి వాడి చేతుల్లో ఒక సెల్ ఫోన్ ఉంది ఇక్కడ, ఆడ ఇలా పెట్టాడు అదొక ఛానల్. వాడెవడో ఎక్కడెక్కడ ఎవరెవరో మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మాకు వేరే పని లేదా? మేము చెప్పాల్సింది చెప్పాం. కళ్యాణ్ బాబు ఆల్రెడీ చెప్పాడు ఎవరు రియాక్ట్ కావద్దని. వాడు రియాక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరిని రియాక్ట్ అవుతున్నారు? ఎందుకయ్యా మీ సమస్యలు మీరు చూసుకోండి, మా గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? మీ గురించి మేము పైచేట మీకోసం పని చేస్తాడు అక్కడతను. సో దయచేసి మీరు ఎవరు రియాక్ట్ అవుతుందని చెప్తున్నాం. సో ఎవరు రియాక్ట్ కాకండి. సో ప్లీజ్ ఈ ఎండ్ ఇది ఇక్కడ ఎండ్ చేసేయండి. మా ఆడపిల్లలకి, మా చెల్లెళ్ళకి, అక్కలకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకి, మా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ వాళ్ళకి, డైలాగ్ ఆర్టిస్ట్ వాళ్ళకుండే వాళ్ళకి కొంత గొప్ప హక్కులు అనేవి వెళ్ళికెళ్ళలేవు. సో వీళ్ళ కోసం మేము
ఏదో ఒక పని చేస్తూ ఏదో విధంగా హెల్ప్ చేస్తాం. సో దయచేసి ఇక్కడ ఎండ్ చేసేయండి, ఇది చెప్పటానికి వచ్చాను. ఈ విషయం చెప్పడానికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, వీళ్ళు ఎవరు రావకర్లా, వాళ్ళు వచ్చే సందర్భాలు వేరే ఉంటాయి. ఇంకా పెద్ద ఇష్యూస్, ఇండస్ట్రీకి సమస్య వచ్చినా, దేశానికి సమస్య వచ్చినా వాళ్ళే ముందుంటారు. సో ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం మానుకోండి. తిరిగి అనగలగాలంటే ఒక్కొక్కళ్ళు జాతకాలు తేలిన మా చేతులు చాలా ఉన్నాయి. దయచేసి ఇండస్ట్రీని అనగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.